ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ రెవెన్యూ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కట్ చేసి సీఎం కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు స్థానికంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త నాయకులు ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైకాపా నగర అధ్యక్షురాలు శంకర శివ ప్రసన్న, వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ నాయకులు కానీ ఇక్కడ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కువ దూరం వెళ్లకుండా ఉండేలాగా పార్టీ ప్రజల దగ్గరకు వచ్చేలాగా ఈ రోజు ఇక్కడ మనం ఈ యొక్క కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా, మన కుడా చైర్పర్సన్ చేతుల మీదుగా, అదేవిధంగా మా తమ్ముడు ఏర్పద్రాల చేతుల మీదుగా, మన రత్నాజీ గారి చేతుల మీదుగా, నాయకుల చేతుల మీదుగా మనం ఈరోజు ఈ కార్యాలయాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడం కోసం కానీ రాబోయే 100 రోజుల్లో మనకు రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఓటర్ని టచ్ చేసేలాగా ఇక్కడ ఈ కార్యాలయాన్ని మనం